గుడ్ మార్నింగ్. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. రెండు రోజుల టీవీ ఫైవ్ వర్క్షాప్స్ నిన్న మొన్న హైదరాబాద్ దిల్షుక్ నగర్ సమీపంలో ఉన్న సురభి లైట్లో ముగిశాయి. ఎప్పట్లాగే షరామాములే, అదే జనసందోహం, అదే తాపత్రయం. మార్కెట్స్ గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస తాపత్రయం ఇన్వెస్టర్లు ట్రేడర్ల మధ్యలో. సో తమ తమ అభిమాన ఎనలిస్ట్ అందరినీ కళ్ళ నిండా గుండెల నిండా నింపుకొని రెండు రోజులు చక్కగా ఆనంద పరవశంలో మునిగి తేలారు మన ఇన్వెస్టర్ మహాశయులు అందరూ కూడా. సో చాలా చక్కగా జరిగింది. ప్రీ బడ్జెట్ అని మనం అనుకున్నప్పటికీ ఎక్కువగా బడ్జెట్ గురించి చర్చ కాకుండా మోస్ట్లీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ టెక్నిక్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన రకరకాల అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ కనిపిస్తున్న యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ అరవింద్ గారు కావచ్చు, అలాగే సుందర్ రాజా గారు కావచ్చు, ఆయన టెక్నికల్ అనాలిసిస్తో బ్రీఫ్గా ఆయన తన క్యూఎండే సెషన్లో పాల్గొన్న శేషు కావచ్చు, ఇక చివరి గంటన్నర సేపు ఉర్రూ తొలగించిన కుటుంబరావు ప్రసంగం కావచ్చు, అలాగే బాలాగారి స్పీచెస్ అండ్ రాజేంద్ర గారి టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన ఎక్స్పర్టైజ్ అండ్ ఈసారి గెస్ట్గా మనకు విచ్చేసి అందరినీ ఆకట్టుకున్న మామిళ్ళ చిన్నాగారు కావచ్చు, వీళ్ళందరూ చాలా చాలా చక్కగా ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అసంఖ్యాకంగా జనసందోహం, ఎస్పెషల్లీ నిన్న సండే రోజు భారీగా మన ఇన్వెస్టర్స్ తరలి రావడం అనేది టీవీ ఫైవ్ వర్క్షాప్ ఈసారి విశేషంగా చెప్పొచ్చు. సో చాలా మమ్మల్ని అందరినీ ఎప్పటిలాగైనా అభిమానంగా ఆదరంగా చూసుకున్న ఇన్వెస్టర్ ట్రేడర్ మహాశయులందరికీ వందనం, అభివందనం. మీ ఆదరాభిమానాలు మా టీంకి ఇలాగే కొనసాగాలి, టీవీ ఫైవ్కి మీరు అందించే ఆదరణ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ ఇండిసెస్లో మనకు ఈ ఉదయం కొంత మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మార్కెట్స్ యుఎస్ షట్ డౌన్ పట్టించుకోకుండా ట్రేడ్ అవుతూ ఉంటే మరికొన్ని మాత్రం కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో షట్ డౌన్ ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్న ఒక అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అనకూడదు, ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ ఎ నెగిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది యుఎస్ ఎకానమీ. సో ఇది ఒక పొలిటికల్ గేమ్. అక్టోబర్ 2013లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది యుఎస్ ఎకానమీకి సంబంధించి. ఒబామా ప్రభుత్వ హయాంలో షట్ డౌన్ పరిస్థితి 16 రోజులు కొనసాగింది. అప్పుడు యుఎస్ కాంగ్రెస్లో మన పార్లమెంట్ లాగానే రెండు సభలు ఉంటాయి, ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మరొకటి సెనేట్. ఇప్పుడు సెనేట్ ముందు ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ బిల్ ఉంది. సో $1.1 trillion సుమారుగా ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వం అక్కడ ఉన్న వివిధ పథకాల కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. ప్రభుత్వ వ్యయం అన్నమాట ఇది. సో ఈ $1.1 trillion డబ్బుకు సంబంధించిన బిల్లును ఇప్పుడు సెనేట్ ఆమోదించే పరిస్థితిలో లేదు. సో 100 మంది సభ్యులు ఉంటారు సెనేట్లో, ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్స్ చొప్పున. సో వాళ్ళలో 60 మంది మద్దతు కూడగట్టుకోవాలి. సో ఇప్పుడు 51 మంది మాత్రమే ఉన్నారు రిపబ్లికన్స్కి, ప్రభుత్వం అధికారంలో ఉన్న రిపబ్లికన్స్కి. ఆ 51 మందిలో కూడా బిల్లును వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు, కాబట్టి 60 మంది మద్దతు ఇంత ఈజీగా కూడగట్టుకోవడం కష్టంగా కనిపిస్తుంది. సో మరికొంతకాలం ఈ షట్ డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది కూడా 2013 లాగా 16 రోజులు కొనసాగుతుంది, 16 రోజుల పండుగలాగా, లేకపోతే ఏమైనా తక్కువ రోజులతోనే సమస్య వివాదం పరిష్కారం అవుతుందా అనేది చూడాలి. సో దాని పట్ల మనం పెద్దగా ధ్యాస పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే మన క్యూస్ మనకు చాలా చాలా పాజిటివ్ క్యూస్ ఉన్నాయి. వరుసగా 7 వారాల పాటు సెన్సెక్స్ లాభాలతో ముగిసింది. అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గుడ్ న్యూస్. మనం లాస్ట్ వీక్ అనుకున్నట్లుగా కాక్టైల్ ఆఫ్ గుడ్ న్యూస్ అనేది కొనసాగుతోంది. రిలయన్స్ నెంబర్స్ వీకెండ్లో మంచి క్యూస్ వచ్చాయి, రిలయన్స్ నెంబర్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. ప్రత్యేకించి జియో సంబంధించి, టెలికామ్ ఆపరేషన్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో పేరుతో ఉంది కదా, సో జియో ప్రాఫిటబుల్గా టర్న్ కావడం అనేది ఒక విశేషం. కంపెనీ జిఆర్ఎంస్ కూడా అనుకున్న స్థాయిలో రావడం, అలాగే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ఇచ్చిన నెంబర్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. సో జూబ్లెంట్ ఈజ్ సెల్లింగ్ మోర్ పిజ్జాస్ దాన్ ది ఎస్టిమేటెడ్ ఫిగర్స్. అలాగే హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ డీల్ కంప్లీట్ అవుతోంది. సో ఓఎన్జీసీ గవర్నమెంట్ స్టేక్ హెచ్పిసిఎల్లో ఏదైతే 51% ఉందో దాన్ని ఓఎన్జీసీ కొనుగోలు చేస్తుంది అట్ అరౌండ్ ₹477. సో ప్రభుత్వం దీంతో ఒక్కసారిగా డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ని రీచ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ లేదు, ఇంకొంత సమీకరిస్తామంటూ డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫలితంగా ఫిస్కల్ డెఫిసిట్ మీద ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో మార్కెట్స్కి, ఎకనామిక్స్కి, అవి ఇప్పుడు ఆ కన్సర్న్స్ అన్ని కూడా సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గుడ్ న్యూస్. మరొక చక్కటి వార్త మనందరం ఫాలో అవుతున్నది, థర్డ్ క్వార్టర్ ఎర్నింగ్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్లో కూడా ఇవాళ
థర్డ్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ అని, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోనూ అదే వార్త, మోస్ట్ కంపెనీస్ మీట్ ఎక్స్పెక్టేషన్స్ అని. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి అండ్ ఒక సిరీస్ ఆఫ్ గుడ్ న్యూస్ మనం చూస్తున్నాం గవర్నమెంట్ మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి. అండ్ లిక్విడిటీ ఎనీవే ఉంది, నిన్న మన వర్క్షాప్స్ హాజరైన ఇన్వెస్టర్ల సంఖ్యను చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది అన్న అంశం. ఇటు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి లిక్విడిటీ వరద అనేది మార్కెట్స్ను ముంచెత్తుతుంది. సో మా కార్పొరేట్ రిజల్ట్స్ బాగా రావడానికి అది ఎన్ఐటీ టెక్నాలజీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సీ లైఫ్ కావచ్చు, ఇందాక అనుకున్న జూబ్లెంట్ లైఫ్ కావచ్చు, ఆర్ రిలయన్స్ కావచ్చు. బేస్ ఎఫెక్ట్ ఒకటి మాత్రమే కారణం కాదు, ఓవరాల్గా ఎకానమీలో వస్తున్న పాజిటివ్ సైక్లికల్ చేంజెస్ అనేవి ప్రధాన కారణం. సో దాన్ని మార్కెట్స్ అర్థం చేసుకుని లాస్ట్ వీక్ అంతా కూడా మనం హెవీ వెయిట్స్లో బ్యాంక్స్ టర్న్ అరౌండ్ అయ్యాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ పెర్ఫార్మెన్స్. అలాగే ఐటీ ఈ ఏడాది ఐటీ ఈజ్ ది టాప్ గెయినర్ సో ఫార్. సో అందరం మనందరం ఎక్కువగా ఇగ్నోర్ చేసిన సెక్టర్ ఐటీ సెక్టర్ అనేది. సో ఇప్పుడు ఐటీలో చాలా హ్యూజ్ బయింగ్, డెలివరీ బేస్డ్ బయింగ్ వస్తుంది. లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాం 8.1% ఐటీ ఇండెక్స్ ఈ ఏడాదిలో పెరిగింది, అది గుర్తించాలి మనం. లాస్ట్ వీక్ మనం గమనిస్తే సెన్సెక్స్ నిఫ్టీ సుమారుగా 2.7-2.8% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 4.5% పెరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్కి మళ్ళీ డిమాండ్ వస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈవెన్ ఎన్బిఎఫ్సీస్ లాస్ట్ వీకెండ్లో చూసాము మనం, జేఎం ఫైనాన్షియల్ చక్కటి రిజల్ట్స్ ప్రకటించింది. నిన్న కూడా ఎవరో మన కాన్ఫరెన్స్లో అడిగారు జేఎం ఫైనాన్షియల్ ఎడిల్వైజ్ లాంటివి కొనుక్కోవచ్చు అని. దిస్ డెఫినెట్లీ ఆ సెక్టర్కి సంబంధించి వర్స్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ఒక సెక్టర్ తర్వాత మరొక సెక్టర్ పార్టిసిపేట్ చేస్తూ మార్కెట్స్ను లీడ్ చేస్తున్న సమయం ఇది. ఇక మేజర్ ఈవెంట్ ఎలాగూ రానే రాబోతుంది ఫిబ్రవరి 1 యూనియన్ బడ్జెట్. బడ్జెట్లో ఎటువంటి, ఎందుకంటే మోడీ కూడా ఇది లాస్ట్ బడ్జెట్ ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో. సో ఈసారి బడ్జెట్లో కనుక వాళ్ళు ఏదైనా ప్రాపర్గా దాన్ని డిజైన్ చేయలేకపోతే వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా గండి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా చాలా కీలకమైన అంశాలు మన మార్కెట్స్ ముందు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఫేజ్లో మనం ఉన్నాం. ఈ ఫేజ్లో వచ్చే ఆపర్చునిటీస్ని, ప్రతి డిక్లైన్లో వచ్చే బయింగ్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవటం ఇన్వెస్టర్లుగా మన కర్తవ్యం. చాలా రికమెండేషన్స్ మనం వర్క్షాప్లో ఇవ్వడం జరిగింది. సో ఆ రికమెండేషన్స్ నుంచి కావచ్చు, లేదా గతంలో ఇచ్చిన రికమెండేషన్స్ నుంచి కావచ్చు, మంచి బయింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి వాటిని ముందుగా ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని ఆ లిస్టులోంచి మీకు ఎప్పుడైతే ప్రైస్ పాయింట్ అట్రాక్టివ్ అనిపిస్తుందో, మన టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఎంట్రీకి తీసుకోవాలో చెప్పారు, సో అటువంటి ఎంట్రీ పాయింట్స్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ మీదే. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మన వర్క్షాప్స్ విజయవంతంగా ముగిసాయి, చూసారు మీరు ఎటువంటి అసంఖ్యాకంగా జనం రావడం అనేది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇంకా డబుల్ అవుతుంది డెఫినెట్లీ, అందులో ఎటువంటి సందేహం కనపడలేదు. సో ఈ నేపథ్యంలో ఓవైపు ఎగ్జూబరెన్స్ కనిపిస్తుంది, మరోవైపు కాన్షియస్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? యా బెస్ట్ థింగ్ ఈజ్ స్టే ఇన్వెస్టెడ్ అండి. బ్యాలెన్స్ అంటే మనం ఎక్కడన్నా డిక్లైన్స్ వచ్చినప్పుడు, ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ స్ట్రాంగ్గా అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఎక్కడ ఇది కొద్దిగా కరెక్షన్స్ వస్తాయని భయపడే ఆకుండా ఒక స్ట్రీమ్ ఎప్పుడు కూడా ఒక చిన్న మ్యూచువల్ ఫండ్స్లో కంటిన్యూ చేయమని కూడా చెప్పాము. అలాగే డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చిన్న చిన్న ఆపర్చునిటీస్, చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే పెట్టాలండి. ఎందుకంటే మేజర్ థింగ్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఆల్ నేషనల్ న్యూస్ పేపర్స్ ఆర్ సేయింగ్ అల్టిమేట్లీ మనకి స్టాక్ ప్రైజెస్ అనేది కార్పొరేట్ రిజల్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మధ్య మధ్యలో మనకి పాలిటిక్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభావితం చేసినా కానీ సెంటిమెంట్ పరంగా అది ఒడిదుడుకులున్నా ఓవరాల్గా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ ఎప్పుడైతే మెరుగుపడతాయో అండ్ ట్రెండ్ అది ఒక ట్రెజెక్టరీలా ఫామ్ అవుతుందండి. ఇట్స్ నాట్ యునో వన్ క్వార్టర్ వండర్. సో మనకి ఇది కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఆన్ ఎ వెరీ స్ట్రాంగ్ వికెట్ అని చెప్పాలి. ఆ కారణం మూలంగా చిన్న చిన్న డిక్లైన్స్ వచ్చినప్పుడు కూడా గుడ్ స్టాక్ షుడ్ ఆల్వేస్ బి యాడెడ్ ఇన్ టు. బట్ అలా మనకి ఒకవేళ మనకి ఫెరోషియస్ కరెక్షన్స్ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. రీసెంట్లీ గుజరాత్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కూడా మనం చూసాం. అట్లా వచ్చినప్పుడు మనం భయపడకుండా, భయపడే లాసెస్ బుక్ చేసి బయటకు వెళ్లకుండా డెఫినెట్లీ అక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్ లో అడిషనల్ మనీ పంపించేయడానికి రిజర్వ్స్ లో కొద్దిగా డబ్బులు ఎప్పుడైనా పెట్టుకోవాలి. సో స్ట్రాటజీ పరంగా ఇన్ ఏ బుల్ మార్కెట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ మనీ అండి. సే ఇన్వెస్టెడ్ అది కూడా స్టాగరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మొత్తం సొమ్ము ఒకటేసారి పెట్టకుండా కొద్దిగా క్యాష్ లో ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే మనకి 10 rupees వర్త్ షేర్ ఆల్మోస్ట్ యూనో 8 rupees లో దొరకచ్చు, 7 rupees లో దొరకచ్చు. అటువంటిప్పుడు మనకి రిజర్వ్స్ లో క్యాష్ లేదు అనే ఆలోచన రాకుండా వీ షుడ్ బి ఏబుల్ టు బైట్ ఇన్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. సో ఓవరాల్ ఐ థింక్ కార్పొరేట్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అండ్ పాపులిస్ట్ బడ్జెట్ ఉండదు అనే భావన చాలా స్ట్రాంగ్ గా వస్తుందండి. ఈవెన్
మోడీ గారి వీకెండ్ కొన్ని ఛానల్స్ నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆయన కంప్లీట్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో అందులో ఆయన చెప్పాడు, ఐ హావ్ నథింగ్ టు డూ విత్ బడ్జెట్ పాలిటిక్స్, అవన్నీ పక్కన పెట్టి వాట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ, దాని ప్రకారమే బడ్జెట్ కూడా ఉంటుందని. ఐ థింక్ దట్స్ అ గుడ్ సైన్ అండి. అండ్ హెచ్పిసిఎల్ డిజిన్వెస్ట్మెంట్ అనేది 72,000 crores ఈస్ అ వెరీ బిగ్ అమౌంట్. సో ఫిస్కల్ డెఫిసిట్ కూడా కంటైన్. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ బడ్జెట్. స్టే ఇన్వెస్టెడ్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో మనకు వర్క్షాప్స్ పరంగా ఆలోచిస్తే కొద్దిగా టైమ్ కన్స్ట్రెయింట్ అనేది కనిపించింది. సో టైం కన్స్ట్రెయింట్ మినహాయిస్తే వాట్ ఎవర్ వీ కుడ్ డూ విత్ ఇన్ ది గివెన్ టైమ్ వీ ట్రై టు డూ దట్. మేబీ రాబోయే సెషన్స్లో మరింత సమయం తీసుకొని కొద్దిగా సుదీర్ఘమైన సెషన్స్ని ప్లాన్ చేసుకుందాం. అలాగే మార్కెట్స్ పరిస్థితికి వస్తే ఇప్పుడు సెన్సెక్స్ 36,000కి నిఫ్టీ 11,000కి టార్గెట్స్గా పెట్టుకొని అందరు ట్రేడ్ చేస్తున్నారు. మిడ్ క్యాప్స్ వెనకంజు వేస్తే లార్జ్ క్యాప్స్ ఇప్పుడు ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి, ఫ్రంట్ ఫుట్లో ఉన్నాయి. సో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఐ థింక్ మనకి నిఫ్టీ ఎప్పుడైతే పెరుగుతుంది మిడ్ క్యాప్స్ కొద్ది బ్యాక్ సైడ్ తీసుకుంటాయో క్లియర్గా మనకు అర్థం అయ్యేది ఏంటంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ హై లార్జర్ క్యాప్ స్టాక్స్. సో ఆ నేపథ్యంలో నిఫ్టీ మేనేజ్మెంటే ఎక్కువ జరుగుతుందని చెప్పొచ్చు లాస్ట్ 5 to 7 days. ఎందుకంటే మనకి నెక్స్ట్ 4 days ఎక్స్పైరీ ఉంది థర్స్డే రోజు, అండ్ ప్రాబ్లీ 10,700 పుట్ అనేది చాలా మంది కొనిపెట్టారు మార్కెట్ బాగా పడుతుంది అని చెప్పి ఉన్న వ్యూస్ తో. సో ప్రాబ్లీ నా ఉద్దేశంలో నెక్స్ట్ 4 days ఇన్ కేసు మార్కెట్ పడినా కూడా ఐ డోంట్ థింక్ 10,700 కిందకి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనపడలేదు. బట్ ఇది కొనసాగుతుందా మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ అండ్ లార్జ్ క్యాప్ బయింగ్ అనేది, ప్రాబ్లీ సమ్వేర్ ఇట్ షుడ్ స్టాప్. ఎందుకంటే ఒకసారి ఒక సెక్టర్ ఆర్ ఒక సెగ్మెంట్ అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు రెండు క్యాచ్అప్ అవ్వాలి రెండోది కూడా. లైక్ మనం బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్లీ చూసాం అండర్ పర్ఫార్మ్ ది కాస్త, ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ పర్ఫార్మెన్స్ విత్ నిఫ్టీ రావటం చూస్తున్నాం. సో మిడ్ క్యాప్స్ కూడా డెఫినెట్లీ క్యాచ్అప్ అవుతాయి. సో నా ఉద్దేశంలో స్టాక్ స్పెసిఫిక్ బై అనేది ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. మనకి ఏ స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ పై నుంచి 15-20 or 30% రిట్రేస్ అయినాయో అలాంటి స్టాక్ లో మనం ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. నిఫ్టీ విషయానికి వస్తే కనుక 11,100 అనే లెవెల్ ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి 10,900 అబోవ్ బ్రీచ్ అయిందో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడ అంటే ప్రాబ్లీ 2 days లో ఇస్ ద ఎంట్రీ పాయింట్ 10,782, అంటే క్లోజ్ టు అబౌట్ 110 points కరెక్ట్ అవుతాయి ఎంట్రీ పాయింట్ ఉంది. అదర్వైజ్ ఐ థింక్ హరీలో కొనాల్సిన అవసరం అయితే నిఫ్టీ పరంగా కనపడలేదు. సో లాంగ్స్ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేసుకోవచ్చు 10,790 అరౌండ్ అండ్ మేబీ 11,100 దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు కనిపిస్తుంది. 2 day లో ఏదైతే ఉందో 26,423, అంటే ఆల్మోస్ట్ 400-500 points కిందే సపోర్ట్ ఉంది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని నా ఉద్దేశంలో 27,200 దాకా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ నెక్స్ట్ 3-4 days లోనే కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే కనుక అవుట్ పర్ఫామ్ అయిన స్టాక్స్ రిట్రేస్మెంట్స్ లో మనం చెప్పాం ఇప్పుడే. సో ఆ నేపథ్యంలో హ్యావెల్స్ ఇండియా ఇస్ వన్ స్టాక్, ప్రాబ్లీ 575 నుంచి క్లోజ్ టు 540 దాకా కరెక్ట్ అవటం చూసాం. మేబీ ఇంకో 20-25 rupees కరెక్ట్ అవ్వచ్చు. దీని లాంగ్ టర్మ్ టార్గెట్ 35-40% ఇన్ ది నెక్స్ట్ 1-1.5 years పెట్టుకుని ప్రాబ్లీ హ్యావెల్స్ ఐ థింక్ బై ఆన్ డిప్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం. చిన్న విరామం తర్వాత పెంచదు. ఉండవల్లి హౌసింగ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. ఇక కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి సురేంద్ర. సార్ గుడ్ మార్నింగ్. సార్ నా పేరు సురేంద్ర. గుడ్ మార్నింగ్, అడగండి సురేంద్ర. ఇది అనంతరాజు టిటిఎంఎల్ ఆర్కోటెక్ గురించి సజెషన్ చేస్తారు. అనంతరాజ్ అనంతరాజ్ టిటిఎంఎల్ అండ్ ఆర్కోటెక్ ఇవన్నీ ఏంటి కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? కొన్నాం సార్. అనంతరాజు 79 దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంది సార్. ఓకే. డిటిఎంఎల్ వచ్చేది 7 rupees. 7 rupees. ఆర్కోటెక్ 79 దగ్గర తీసుకున్నాం. రైట్. ఓకే, ఎలా ఉంటాయి మూడు స్టాక్స్? అనంతరాజు చూస్తే కనుక డెఫినెట్లీ బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి చార్ట్ పరంగా. సో 71 rupees ఏదైతే లాస్ట్ ఇయర్ మే హై ఉందో అది బ్రీచ్ అయినప్పుడు బ్రేక్అవుట్ చార్ట్స్ గా మనం ఉంటాం. 84 దాకా వెళ్ళటం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్ ప్రస్తుతం. నా ఉద్దేశంలో 69 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఈ స్టాక్ ఫర్దర్ గా 64 దాకా రావచ్చు. మీకు అట్లీస్ట్ 3-6 months వ్యూ ఉంటే కనుక 64 నుంచి మేబీ 200 మూవింగ్ యావరేజ్ 60 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్స్ లో మీరు ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మళ్ళా 84 రివిజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఆరోటెక్ చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది.
లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ స్టాక్ 162 నుంచి క్లోజ్ టు 45 దాకా పడుతుంది నిమిషం. సో ఇలాంటి స్టాక్ లో లాంగ్ పొజిషన్ అడ్వైజబుల్ కాదు. నా ఉద్దేశంలో మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చి స్టాక్ లో 63 నుంచి 72 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కరెంట్ మార్కెట్ ప్రైస్ 51 ఉంది ఆర్కోటెక్. తర్వాత ఈ కాలర్ రజాక్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి రజాక్. సార్ ఇది మా ఐడియాకి 67 ఇస్తున్నా సార్. నేను ఈరోజు అసెంబ్లీ 120 లో ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 750 లో ఉన్నాయి సార్. మూడు కూడా ఉంచండి. లాంగ్ టర్మ్ అంటే మీరు మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ ఐడిఎఫ్సి, ఐ థింక్ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ ఉంటే ఆల్ ద 3 మీరు డెఫినెట్లీ ఉంచాలి. అండ్ ఆన్ డిక్లైన్స్ మీరు బై చేయాలి కూడా. అంటే ఐడిఎఫ్సి రీసెంట్లీ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ మర్జర్ అనౌన్స్ చేశారు. బట్ ఐడిఎఫ్సి ఈజ్ ఎ ప్యూర్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ. సో డెఫినెట్లీ ఐ థింక్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో విల్ డూ వెల్. కొద్దిగా లార్జ్ ఈక్విటీ అయినా కానీ తప్పకుండా ఈ రేట్లో మాత్రం యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఆల్ ద 3 స్టాక్స్. తర్వాత కాలర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సతీష్. ఏం సార్ అంత దూరం నుంచి మీ దగ్గర? డెఫినెట్లీ విజయవాడ, గుంటూరు, ఎక్కడో చోట ప్లాన్. బీఆర్ఎఫ్ఎల్ ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్ అండి. బీఆర్ఎఫ్ఎల్ పరిస్థితి ఏంటి సార్? మనం చాలా హై రేంజ్ లో తీసుకున్నాం రేట్, అది 224 లో తీసుకున్నాం రైట్. ఇవాళ 90-90 అంతా ఉంది. యా, దేర్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డెవలప్మెంట్ ఇన్ దట్ కంపెనీ అండి. బాంబే రేయన్ ఫ్యాషన్ లో దేర్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది మేనేజ్మెంట్. సో దానికైతే ఏమి మనకి ఎప్పట్లో సొల్యూషన్ కనపడలేదు. ఎల్టీ ఫుడ్స్ పరిస్థితి, ఎల్టీ ఫుడ్స్ ఏ రేట్లో కొన్నారు? హలో, 102 రూపాయలు. ఓకే, అది కూడా కొద్దిగా హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు. ఐ థింక్ మంచి స్టాక్స్ మేబీ ఎల్టీ ఫుడ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. నా ఉద్దేశంలో 120 దాకా నెక్స్ట్ 2 ఇయర్స్ లో అప్ సైడ్ వెళ్ళే స్టాక్ అండి. సో వెనెవర్ మనం కొద్దిగా స్టాక్స్ ఏవైతే అప్ ట్రెండ్ లో ఉన్నాయో హై రేట్లో ఎంటర్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. అప్పుడే ఐ థింక్ యావరేజ్ కాస్టింగ్ తగ్గి ప్రాబ్లీ మనకి నెక్స్ట్ అప్ మూవ్ లో విల్ మేక్ గుడ్ ప్రాఫిట్. సో నా ఉద్దేశంలో 76 నుంచి 72 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఎల్టీ ఫుడ్స్ కి. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ యూ షుడ్ బై. So 120 target in the next 1-1.5 years, I think you can hold the stock. And BRFL vishayanki vaste ganka 2015 low kuda breach out anu chusam stock manu. 2015 and 14 lo 103 rupees unna stock. So eppudaithe ilanti stock 1.5 months lo 3-4 years lows vasteyo, I think weakest stock ga manu cheptuntam. And monetary low chuste ganka 91 inchi swalpa pull back vachi 109 daaka raavatam chusam. Now deshamlo in case idi pull back vachina kuda 140 beyond aithe I don't think it will cross. So in case 140 వస్తే గనుక whatever losses I think one should book. తర్వాత కాలర్ నారాయణ. హలో 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 అడగండి నారాయణ. నమస్తే అండి. నమస్తే. ట్రెంట్ షేర్స్ అరౌండ్ 300 లో తీసుకున్నాం అండి. తర్వాత స్మార్ట్ లింక్ 44.5 లో తీసుకున్నాం అండి. అది పొజిషన్ చెప్తారా? ట్రెంట్ డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. టాటాస్ కి సంబంధించి ఇట్స్ వన్ ఆఫ్ ద యునో మిడ్ మార్కెట్ రీటైలర్, అంటే వెస్ట్ సైడ్ అని చెప్పి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ టాటాస్ లో రీటైలింగ్ అవుట్ఫిట్ ఇది ఒకటే ఉందండి. అండ్ జనరలీ ఈ మధ్య కాలంలో మనం మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఆర్ యునో క్లస్టర్ ఆఫ్ స్టోర్స్ అవుట్లెట్స్ అన్ని కూడా చాలా యాక్టివిటీ చూస్తున్నాం. ఫ్యూచర్ గ్రూప్ చాలా అక్విజిషన్స్ ఈ మోడ్ లో ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. ట్రెడిషనల్ గా కూడా ట్రెంట్ హ్యాస్ ఫార్ అవుట్ బీట్ ఇన్ మెనీ కంపెనీస్. కాబట్టి కొద్దిగా స్టడీగా ఉంటుంది వాళ్ళు స్ప్లిట్ చేసిన తర్వాత కూడా. ఒక అట్లీస్ట్ 2 ఇయర్ ఉంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్, ఎందుకంటే అందులో కూడా చాలా రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టాటా కంపెనీస్ మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. ఇందులో కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి వంశీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. మేము క్వాలిటీ 112.6 లో ఎంటర్ అయ్యామండి. సో ఇప్పుడు అది 100 దగ్గరకు వచ్చేసింది. యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే ఆ స్టాక్ మీద కొంచెం వ్యూ చేస్తారా? రైట్. ఒక్కొక్క సెక్టర్ రొటేషన్ లో సమ్ టైమ్ బ్యాక్ డైరీ కంపెనీస్ అన్ని కూడా లైమ్ లైట్ లో ఉన్నాయి. మళ్ళీ అన్ని కూడా కొంచెం సబ్జూడ్ గా ఉన్నాయి. ఇప్పుడు క్వాలిటీలో ఏం చేయాలి? ఐ థింక్ ఓవరాల్ ట్రెండ్ దీని డౌన్ ఏ ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 2017 ఏప్రిల్ లో ఆల్మోస్ట్ 168 దాకా టాప్అట్ అయినాక ప్రాబ్లీ నెక్స్ట్ 4 మంత్స్ లోనే 95 దగ్గర అటోన్ చేసాం.
ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే 95 రేంజ్ నుంచి ప్రాబ్లీ 120 రేంజ్ లో లాస్ట్ 4 మంత్స్ గా ఇది ట్రేడ్ అవుతుంది క్వాలిటీ. సో నా ఉద్దేశంలో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలండి. ఐ థింక్ 122 అబోవ్ క్లోజ్ అవుతేనే మన నెక్స్ట్ అప్ మూవ్ ఉంటుంది. అంతవరకు ఐ థింక్ ఇది 95 నుంచి 120 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగే 95 బ్రీచ్ అవుతే ఐ థింక్ ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి ఉన్న స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి, ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దని చెప్తాను. అండ్ 120 క్రాస్ అయినాక ఐ థింక్ పిరమిడింగ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, యావరేజ్ చేయడం కన్నా క్వాలిటీ లాంటి స్టాక్స్ కి. సో 1 ఇయర్ వ్యూ మీకు 15% రిటర్న్ కైండ్ ఆఫ్ ఇచ్చే స్టాక్ ఇది, డెఫినెట్లీ ఉంచమని చెప్తాను. ఓకే, తర్వాత కొన్ని మెయిల్స్ తీసుకుందాం మనం. సురేష్ రెడ్డి మెయిల్ పంపించారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ 265 లో హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఐ థింక్ షార్ట్ టర్మ్ కొద్దిగా పెయిన్ ఉంటుందండి ఈ స్టాక్ లో, ఎందుకంటే మూమెంట్ దీన్ని చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 3 మంత్స్ లోనే ఈ స్టాక్ 102 నుంచి 276 దాకా పెరగడం చేసాం. మీరు 260 లో కొన్నాను, 242 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ మీకు 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వ్యూ ఉంటేనే ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి 215 మనకి 20-day మూవింగ్ యావరేజ్ అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ కి. ఇన్ కేస్ దాని బిలో క్లోజ్ అయితే స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి. అదర్వైజ్ మీరు 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ మీ ప్రైస్ నుంచి కూడా అబౌట్ 5-10% రిటర్న్ వచ్చే కైండ్ ఆఫ్ ఎ స్టాక్ ఇది ప్రకాష్ ఇండస్ట్రీస్. మురళి అడుగుతున్నారు, పాల్ రెడ్ టెక్నాలజీస్ ఫండమెంటల్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చా? సో ఇందులో ఫండమెంటల్ స్టోరీ అయితే పెద్దగా ఏం లేదండి, జస్ట్ సమ్ రిటైలర్, ఓన్లీ ఈకామర్స్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ అన్న ఉద్దేశంతో కొద్దిగా కొంతకాలం క్రితం ఒక హైప్ అనేది మనకు అనిపించింది. బట్ దే ఫెయిల్ టు డెలివర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. సో అంతకుమించి ఈ కంపెనీ గురించి పెద్దగా మనం చెప్పుకోవడానికి లేదు. ప్రమోటర్ ఈజ్ ఏ గుడ్ పర్సన్, ఈజ్ మంచి ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్, బట్ దట్ డజంట్ మీన్ దట్ కంపెనీ విల్ గివ్ గుడ్ రిటర్న్స్. సో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. అది డెలివర్ ఇంకా డెలివరీ అనేది స్టార్ట్ కాలేదు, ఒకసారి ఈ నెంబర్స్ డెలివర్ చేయగలిగితే డెఫినెట్లీ అప్పుడు మళ్ళీ మనం రివ్యూ చేసుకోండి డెసిషన్ని, అదర్వైజ్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్పైరీ వీక్ ఇది అండ్ ట్రంకేటెడ్ వీక్ కూడా, ఫ్రైడే రోజు మార్కెట్స్ హాలిడే ఉంది. సో 26, 27, 28 లాంగ్ వీకెండ్ కూడా రాబోతుంది ఈ నేపథ్యంలో మనం, అండ్ తర్వాత వీక్ బడ్జెట్. సో ఈ నేపథ్యంలో మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎలా రూపొందించుకోవాలి ఇవన్నీ యూట్యూబ్ కార్యక్రమంలో కలుసుకుని మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.